కాకినాడ రబ్బి పంట సాగుకు నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఎకరాకు పూర్తి స్థాయిలో నీరు అందించే విధంగా మండల స్థాయి రెవెన్యూ వ్యవసాయ ఇరిగేషన్ శాఖల అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాల్ నుంచి కలెక్టర్ హరికిరణ్, జేసీ సిమిత్ కుమార్, జేసీ కీర్తి చేకూరి, ఇన్ఛార్జ్ జేసీ జేసీ ఏ భార్గవ్ తేజ్, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల రబ్బి సాగు నీరు సరఫరా పర్యవేక్షణ ప్రత్యేక అధికారి ఎన్ కృష్ణారావుతో కలిసి వర్చువల్ విధానంలో సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 20 నాటికి రబ్బి సాగు నాట్లు ప్రక్రియ 100% పూర్తయ్యే విధంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆస్కారం. సో యు హావ్ టు ప్లాన్ సచివాలయం. సచివాలయాలు యావరేజ్ గా సచివాలయానికి ఈ రోజు 1500 సచివాలయాలు తీసుకుంటే అని అనుకుంటున్నాం. సో అది కూడా 3 డేస్ 4 డేస్ టైం. సో రోజుకి ఒకటి మెగా ఓటీఎస్ మెల. ఐ వాంట్ ఎవ్రీ కాన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎవ్రీ ఎంపీడీఓ, ఎవ్రీ ఏఈ హౌసింగ్,